హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే ట్రెండింగ్లో ఉన్న వీడియోని తీసుకొచ్చాను చాలామంది గ్లో ఎఫెక్ట్లో ఫోటో పెట్టి వీడియో చేస్తున్నారు ఈ వీడియో నేను ఫుల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం షార్ట్గా కూడా చెప్పాను చాలా బాగుంది మన సబ్స్క్రైబర్ చాలామంది పంపిస్తున్నారు నేను రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా చూపిస్తాను మీకు వీడియో అయితే చాలా బాగుంటుంది సొంతంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ కావాలి

ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఆ గ్లోలో ఫోటో కూడా ఉంటుంది మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగుంటుంది ఓకే లిరికల్తో పాటు ఎఫెక్ట్గా అయితే చాలా బాగుంటుంది మీరు మీ యొక్క సొంత సాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు నచ్చిన లవ్ సాంగ్ కానీ యాటిట్యూడ్ సాంగ్ కానీ ఏ సాంగ్ అయినా చాలా బాగుంటుంది నేను ఈ వీడియోని ఫుల్గా కూడా చెప్పాను షార్ట్గా కూడా చెప్పాను షార్ట్గా అంటే మీకు ఇదే సాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన సాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా తెలుసుకోండి అంతకంటే ముందు నచ్చితే లైక్ చేసి కొంచెం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఇందులో మీకు టూ మెథడ్ అయితే చెప్తాను ఫస్ట్ ఏంటంటే నేను ఇచ్చిన లిరిక్స్ ఏదైతే ఉన్నారో మీరు సాంగ్ చూసారో ఆ లిరిక్లతో సింపుల్గా వన్ మినిట్లో ఎలా చేసుకోవాలో ఫస్ట్ చెప్తాను సెకండ్గా మీరు వేరే సాంగ్ తోటి కూడా ఆ గ్లో ఎఫెక్ట్లో మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ నైన్ డేస్ టు సిక్స్టీన్ డేస్ లేకపోతే ఇక్కడ మనకు ఫుల్ ఫుల్ స్క్రీన్ రేషియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ రేషియో సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి కొంచెం జూమ్ చేసుకోండి ఇలా ఓకే ఫేస్ అనేది కొంచెం సెంటర్లాగా వచ్చేలాగా పెట్టుకోండి దీనికి కవర్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి కింద మెర్రర్ ఆన్ చేసుకోండి ఓకేనా మిర్రర్ ఆన్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది ఇప్పుడు ఇంతే ఉంది నో ప్రాబ్లం అది అలాగే ఉంచండి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను దాన్ని యాడ్ చేసుకోండి ఆ వీడియో ఏంటంటే లిరికల్ వీడియో మీరు చూసిన సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగే ఉంటుంది ఓకేనా ట్వంటీ సెవెన్ సెకండ్ ఉంటుంది ఇప్పుడు ఇదే సాంగ్ని వీడియో లాస్ట్ వరకు వచ్చి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి యా మీద కట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఓకేనా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈ మనం ఏదైతే మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కంటెస్టెంట్లోకి వెళ్ళి ఓవర్లీ చేసుకోండి సారీ ఇక్కడ మనకు లైటింగ్లోకి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఓకే వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళండి కంటెస్టన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు హెడ్ లైట్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు ఫోటో అనేది అంత క్లీన్గా కనిపించకపోవచ్చు అప్పుడు మీరు ఏం చేస్తారండి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఇలాగే జూమ్ చేసుకోండి వీడియోని ఓకే జూమ్ చేస్తే ఇక్కడ చూండి ఫేస్ అనేది చాలా క్లీన్గా కనిపిస్తుంది టెక్స్ట్ కూడా కనిపిస్తుంది టెక్స్ట్ తక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు కింద ప్లస్ సగం మీడియాలోకి వెళ్ళి ఒక పార్టికల్ ఇచ్చాను ఆ పార్టికల్ కూడా యాడ్ చేసుకోవాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఓకేనా డిస్క్రిప్షన్లో ఇచ్చాను పార్టికల్ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి పార్టికల్ యూస్ కావాలని అనుకుంటే ఓకేనా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ ఇచ్చాను ఈ వీడియోని మీకు ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇది ఫస్ట్ మెథడ్ ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు సొంతంగా ఎలా చేసుకోవాలి చెప్తాను కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మళ్ళీ నైన్ సిక్స్టీన్ డేస్ క్రియేట్ ప్రాజెక్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళండి టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఐడియోలోకి వెళ్ళండి బ్యాక్ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఐడియోలోకి వెళ్ళి సాంగ్ యాడ్ చేసుకోండి ఏ సాంగ్ మీద చేయాలని అనుకుంటారో ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి సాంగ్ యాడ్ చేసుకున్నాను నేను మారీ మూవీ సాంగ్ దాన్ని లాంగ్ ప్రాసెస్కి కిందికి తీసుకొచ్చి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనమైతే ఏ సాంగ్ అయితే ఉందో ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ అయితే నేను ఇక్కడైతే చూడండి కాపీ చేసుకొని పెట్టుకున్నాను ఎగ్జాంపుల్గా కొన్ని ఏదో ఒకటి పెడతాను ఓకే ఈ లిరిక్స్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పుడు కలర్లోకి వెళ్ళి ప్యూర్ వైట్ కలర్ పెట్టి ఈ ఆప్షన్ని మధ్యలో తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి ఇలా ఓకేనా కొంచెం సైజులోకి వెళ్ళి మాత్రమే జూమ్ చేయండి ఒక ఫార్టీ ఎయిట్ పెట్టుకోండి చాలు ఓకే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ ఎంతైతే ఉందో మళ్ళీ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక పిఎన్జి అయితే ఇస్తాను కావాలంటే యూజ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో పిఎన్జి లింక్ కూడా ఇచ్చాను ఏంటంటే ఆ లుక్ ఇంకా బాగా బెటర్గా రావాలంటే ఈ పిఎన్జి అయితే యూజ్ చేయాలి మీరు ఓకే మీరు డెమోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పిఎన్జిని లాంగ్ చేసి ఆ టెక్స్ట్ కిందికి తీసుకోవచ్చు రెండు రకాల పిఎన్జిస్ అయితే ఇస్తాను ఇప్పుడు సాంగ్ మీరండి సాంగ్ ఎంతైతే ఉందో అంటే వర్డ్స్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంతవరకు ఉంది ఇంతవరకు పెట్టి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా ఓకేనా ఒక్క నిమిషం ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా ఇంతే ఉంది ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి పైన ఏదైతే పిఎన్జి ఉందో దాని కింద టెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి పైన మనకు త్రీ ఆప్షన్గా కనిపిస్తుంది ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేసుకుంటే గ్రూప్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదే గ్రూప్ని కాపీ చేసుకోండి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళండి ఈ టెక్స్ట్ని క్యాన్సల్ చేసుకోండి వేరే టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ ఆ టెక్స్ట్ని రాసుకోండి ఎంతవరకు కావాలో అంతవరకు రాసి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఎంతవరకు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం జరుపుకోండి గ్రూప్ని వచ్చేస్తుంది ఇలా ఓకే వన్ బై వన్ గ్రూప్ని మీరైతే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ దాంతోపాటు లోపల చేంజ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు దీనికి యానిమేషన్ పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు నేను ఆల్రెడీ ప్రీసెట్ అయితే ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్ వస్తే టెక్స్ట్ ప్రీసెట్ ఇచ్చాను ఇప్పుడు నేను ఏం చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఇంకా చాలా చెప్పాలి కాబట్టి వీడియో చాలా లెంత్ అవుతుంది టెక్స్ట్ యానిమేషన్ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద టెక్స్ట్ ఉంది కదా ఓకే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి ఇందులో ఇంకో టూ మెథడ్ కూడా ఉంది అలర్ట్ మోషన్లో కూడా గ్లో ఎఫెక్ట్ తీసుకోవచ్చు లేకపోతే నోడ్ యాప్ ఉంది కదా అందులో కూడా చేసుకోవచ్చు అలర్ట్ మోషన్లో చేసుకోవాలంటే ఇక్కడ నేనైతే ఒక సేపు ఇచ్చాను దాంతో యూస్ చేసుకోవచ్చు కానీ ఈ సేప్ తోటి అంత అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే ఉండదు కాబట్టి నోడ్ యాప్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలా మందికి నోడ్ యాప్ సపోర్ట్ చేయదు కాబట్టి ఏదో ఒకటి కష్టపడి ఇలా చేశాను ఇది కూడా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ వేర్ చేసి మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ పైన పైన ప్లస్ సెకండ్ పేస్టర్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్టర్ చేయండి ఓకే పేస్ట్ చేయగానే మనకు యానిమేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలాగైతే యానిమేషన్ అవుతుంది మిగతా టెక్స్ట్ కూడా పేస్ చేసుకోండి ఓకేనా ఇలాగైతే పేస్ట్ చేసుకోండి ఓకేనా పేస్ చేసిన తర్వాత లాస్ట్ వరకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్ పేస్ చేసి పైన సేరైనా ఉంటుంది అందులోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి ఈ వీడియో ఏదైతే ఉందో మీరు ఎడిట్ చేస్తున్న వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి నేను ఎక్స్పోర్ట్ అయితే చేయడం లేదు టైం అవుతుంది ఓకే నేను కొంచెం ఫాస్ట్గానే చెప్దామని అనుకుంటున్నాను నేను ఓకేనా ఇప్పుడు నేను ఒకటి వీడియో ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది నా దగ్గర ఇప్పుడు నోడ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా నోడ్ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్లో నోడ్ యాప్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది ఓకే ఇక్కడ చూడండి నోడ్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా కొన్ని ప్రాజెక్ట్ అయితే చాలా ప్రాజెక్ట్ ఎడిట్ చేసుకున్నాను నేను ఓకే ఇప్పుడు నోడ్ యాప్ అయితే ఓపెన్ చేసి పైన ఇక్కడ ప్లేస్ సెకండ్ ఉంటుంది ప్రాజెక్ట్ అని దాంట్లోకి వెళ్ళండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూండి రేషో అని ఉంది రేషో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నాలుగు నాలుగు రకాల రేషోస్ కనిపిస్తుంది ఇక్కడ మనకు నైన్ రేషో సిక్స్టీన్ రేషో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ ప్లేస్ ఎగ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకు మీడియాలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో ఇప్పుడు మనం ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేసామో ఇక్కడ చూడండి ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నా ఓకేనా ఇక్కడ మనకు వీడియో అయితే యాడ్ అయిపోయింది దీనికి ఇప్పుడు గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయాలి చాలా మందికి తెలుసు గ్లో ఎలా యాడ్ చేసుకోవాలనేది తెలియకపోతే కూడా చెప్తాను కింద మనకు వైట్ కలర్ ప్లస్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు సర్చ్ బార్లో గ్లో అని సర్చ్ చేస్తే మీకు గ్లో అనేది వస్తుంది గ్లోని యాడ్ చేసుకోండి ఓకేనా గ్లో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ వీడియోకి గ్లో అయితే వచ్చేస్తుంది చూడండి గ్లో అయితే వచ్చింది ఇప్పుడు దీనికి మీరు కలర్ నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక కలర్ పెడతాను ఓకేనా ఇలాగైతే ఒక కలర్ అయితే పెట్టాను పెట్టగానే ఇక్కడ చూడండి మనకు కలర్ అయితే వచ్చింది దీనికి ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఇలా మీ దగ్గరనే ఉంటుంది అన్నీ ఓకే మీకు పెద్ద చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకోటి మీరు అలర్ట్ మోషన్లో కలర్ చేంజ్ చేసుకోవాలంటే కూడా హెచ్ యూఈ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది దాన్ని యూజ్ చేయండి నేను చెప్పలేదు సారీ ఓకే మీకు తెలిసిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కింద డౌన్లోడ్ అయి ఉంటుంది సారీ ఓకే అందులోకి వెళ్ళి ప్లే మీద ఇక గ్రీన్ కలర్ ప్లే ఆప్షన్ ఉంది అందులోకి వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకేనా కింద ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది అంతే ఉంటుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి కొంచెం ఫాస్ట్గా చెప్పాను రియలీ సారీ కొంచెం ఇంకా అర్థం కావాలంటే కొంచెం స్లో మోషన్లో చేసి చూసుకోండి వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి అడుగుతాం మళ్ళీ కలుద్దాం జై హింద్